హాయ్ ఫ్రెండ్స్, సో మీకు ఈరోజు ఒక స్పెషల్ అప్డేట్ వచ్చి తీసుకొచ్చానండి. సో ఏంటంటే, జనరల్గా మనందరికీ తెలుసు మిషన్ ఇంపాసిబుల్ ఫోర్స్ అనేది, అంటే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్, ఆ మూవీ అనేది ఎంత సక్సెస్ అయిన మూవీనో, దాని సిరీస్ ఎంత సక్సెస్ అయిందో, అలాగే దాంట్లో చేసే యాక్షన్స్ కావచ్చు, తర్వాత థ్రిల్లింగ్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి తెలుసు మీకు అందులో ఎంత సూపర్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ టామ్ క్రూజ్ ఫ్యాన్స్కి కానీ, లేకపోతే మన ఇండియన్స్కి ఎక్కువ టామ్ క్రూజ్ దగ్గర అవ్వడం కారణం ఆ మిషన్ ఇంపాసిబుల్ ఫోర్స్ అనే సిరీస్ ఎక్కువ కంపేర్ టు అదర్ మూవీస్. దాని ఎన్నో మూవీస్ చేశాడు, బట్ అందులో సిరీస్ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ చాలా సూపర్ సిరీస్. అందులో ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సిరీస్ ఎస్పెషల్ సిరీస్ గురించి చెప్తున్నాను, మిషన్ ఇంపాసిబుల్ ఫోర్స్ సిరీస్ మాత్రం గురించి మాట్లాడుతున్నాను, నాకు వేరే సినిమా చూపట్లేదు. అందులో జరిగే ప్రతి స్టంట్ టామ్ క్రూజ్ రియల్గానే తను చేస్తాడండి, విత్ టేకింగ్ ద ప్రికాషన్స్ తీసుకొని చేస్తాడు. బట్ అదేంటి ప్రికాషన్స్ కూడా వరకు చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారు, బట్ ప్రికాషన్స్ తీసుకున్నా కానీ అది చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, అట్ ద సేమ్ టైం పేషెన్స్ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ హీరోస్కి ఏమవుతుందంటే, వీళ్ళు వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న హీరోస్ కాబట్టి చిన్నదేమైనా చిన్న దెబ్బ తగిలిన ఏది జరిగినా కానీ ఫ్యాన్స్కి కొంచెం సాడ్ ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం షూటింగ్ అయిపోతే ఇవన్నీ చాలా పెట్టుకొని కూడా చాలామంది ఆలోచిస్తారు. బట్ ఎస్పెషల్లీ టామ్ క్రూజ్ వచ్చేసరికి, టామ్ క్రూజ్ ఇవన్నీ ఏం ఆలోచించండి, తను చేయాలనుకున్న హార్డ్ వర్క్ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నాడు, అందులో ఏది లేకుండా తన ఫ్యాన్స్కి క్లియర్గా ఇవ్వాలనుకుంటున్నాడు. దాని ప్రకారంగా కావచ్చు మిషన్ ఇంపాసిబుల్ 4లో మన బుర్జ్ ఖలీఫా ఆ సీన్, అతను దాని మీద చేసే యాక్షన్ సీన్ రియల్లేండి. దాని తర్వాత 5లో, దాని తర్వాత వచ్చే నెక్స్ట్ పార్ట్లో తన ఏరోప్లేన్ పట్టుకోవడం అయినా కావచ్చు, లేకపోతే 6th పార్ట్లో తను అలా ఐస్ అలా అన్ని పార్ట్స్ తను చేసిన ఏ యాక్షన్ సీన్ అయినా రియల్గా చేస్తాడు. ఐ థింక్ ఒక లాస్ట్ పార్ట్లో మాత్రం, 6th పార్ట్లో మాత్రం తన కాలు నీ ఇలా ఉండే నీ ఇలా బెండ్ అయిపోయిందండి, బికాస్ ఇలా జంప్ చేస్తూ ఇలా అయిపోయింది సార్, ఇలా అయిపోయింది. సో ద ఫ్యాక్చర్ అయింది, హీ టుక్ సమ్ టైమ్ టు రికవర్, బట్ రికవర్ అయ్యాడు. ఆ మూవీ రిలీజ్ అయింది, ఇంత హిట్ అయింది మీ అందరికి తెలుసు. సో టామ్ క్రూజ్ గురించి చెప్పాల్సిన అప్డేట్ నెక్స్ట్ ఏంటంటే, తను అంటే ప్రతిరోజు తను మార్నింగ్ లేచిన టైం నుంచి నిద్రపోయేటం వరకు హీ జస్ట్ లైక్ ఏ హంగర్, లైక్ ఎలా అంటే ఆకలితో ఉన్న వాటిలో ఉంటాడు. అంటే తను ఏ సినిమాలు చేయలేదు, తను ఎంత స్టార్ట్ లేదు, తన దగ్గర కృప కూడా లేదు, తను సంపాదించుకోవాలి, మంచి సినిమాలు తీయాలని తాపత్రయంతో డైలీ సేమ్ అదే ఇన్స్పిరేషన్తో తను మార్నింగ్ చేస్తాడు, వర్క్ చేస్తాడంటే. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి ఏమంటే, తనలో ఉండే పాజిటివ్ అండ్ ప్లస్ పాయింట్, తను ఒక వీక్ 20 అవర్స్ పని చేస్తాడు, 40 అవర్స్ పని చేస్తాడు, 80 అవర్స్ పని చేస్తాడు, 100 అవర్స్ పర్ వీక్, 100 అవర్స్, బికాస్ మనకి బేసికలీ ఒక డేకి ఏ వర్కింగ్ అవర్స్ అంటే ఎవరైనా 8 అవర్స్, వీక్ ఎంత అవుతుంది 40 అవర్స్, బట్ తినేటంటే ఒకసారి 80 అవర్స్, అంటే డబుల్ టైం, 12 అవర్స్, 16 అవర్స్ కూడా వర్క్ చేసే క్యాపబుల్ ఉన్న హీరో. బికాజ్ ఇది నేను నా సొంతంగా చెప్పడం కదండి, నేను విన్నది, నేను చూసింది కూడా చెప్తున్నాను. సో ఇది తన గురించి ఒక ఫ్యాక్ట్ అనమాట, టామ్ క్రూజ్ గురించి. అండ్ తన స్టైల్ కానీ తన మేనరిజం కానీ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, తను ఎస్పెషల్లీ తను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫోర్స్ స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నుంచి 1996లో వచ్చిన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి ఇప్పటికీ స్టిల్ ప్రతి ఆ సిరీస్లో వచ్చే ప్రతి మూవీకి హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే, టామ్ క్రూజ్ కూడా అందులో ఒక ప్రొడ్యూసర్, అండ్ తనకంటూ ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది ఈ సిరీస్కి ఎస్పెషల్లీ, తను కూడా ఒక ప్రొడ్యూసర్ అనమాట. ప్రొడక్షన్ హౌస్ అనేది డిఫరెంట్ అంటే ప్రొడ్యూసర్ అనేది డిఫరెంట్. ఓకే, సో ఇదండి దీని గురించి అప్డేట్. సో ఇంకేముంది, సో అంతే అండి. సో నేను జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్, మీరు చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు, తెలిసిన వాళ్ళకి జస్ట్ ఇంకోసారి మెమోరైజ్ చేసినట్టు. ఓకేనా, థ్యాంక్ యూ, దిస్ ఇస్ యువర్ వెంకటేష్ రాయల్. స్మాల్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఇది ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. I interviewed Tom Cruise's assistant a few years ago, and I sat down with a kid and he said, how is it to work for Tom Cruise? And he says, every morning he gets up like he never made a movie. He never made a penny, never had a successful film. Every single morning he gets up with hunger in his eyes, in his heart, in his stomach. He works like a dog, 80, 90, 100, 120 hours a week. Fuck, that's no different. But see, to him it's not work. Show me the money! Just like what I'm doing is not work. You've got to surround yourself with people that have the like mind that you want to be. Are you all on the same mission? If you're not all on the same mission, then you got the wrong people around you. We got it.